బైకులు బంద్ అయిన ఈ ప్రచార రద్దాలు పార్కింగ్ కు చేరాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటలకే 13 నియోజకవర్గాల్లో మైకులు బంద్ అయ్యాయి. ఇక మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం క్లోజ్ అయింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, మంతని, భూపాల్పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట్, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం క్లోజ్ అయింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే ప్రచారం చేయడానికి అనుమతిచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ 13 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ప్రచారాన్ని హోరెత్తించారు టీఆర్ఎస్ అభ్యర్థులు. అయితే నవంబర్ 19 తారీఖు వరకు నామినేషన్లు గడువు ముగిసింది. అప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దాదాపు 16 రోజులు ఊరు వాడ మొత్తం మార్మోగింది. ఇంటింటి ప్రచారాలు, ప్రజా ఆశీర్వాద సభలతో హోరెత్తించారు. వివిధ పార్టీల నుంచి జాతీయ నేతలు కూడా వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో తెర వెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తం 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 42 మంది, తక్కువగా బాన్సువాడ నుంచి 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 ఓటర్లున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,75,541 ఓటర్లుంటే, భద్రాచలంలో నియోజకవర్గంలో అత్యల్పంగా 1,37,319 ఓటర్లున్నారు. మైకులు బంద్ అయ్యాయి, ప్రచార రథాలు పార్కింగ్ కు చేరాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటలకే 13 నియోజకవర్గాల్లో మైకులు బంద్ అయ్యాయి. ఇక మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం క్లోజ్ అయింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, మంతని, భూపాల్పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట్, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం క్లోజ్ అయింది. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే ప్రచారం చేయడానికి అనుమతిచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ 13 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ప్రచారాన్ని హోరెత్తించారు టీఆర్ఎస్ అభ్యర్థులు. అయితే నవంబర్ 19 తారీఖు వరకు నామినేషన్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దాదాపు 16 రోజులు ఊరు వాడ మొత్తం మార్మోగింది. ఇంటింటి ప్రచారాలు, ప్రజా ఆశీర్వాద సభలతో హోరెత్తించారు. వివిధ పార్టీల నుంచి జాతీయ నేతలు కూడా వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో తెర వెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తం 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 42 మంది, తక్కువగా బాన్సువాడ నుంచి 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 ఓటర్లున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,75,541 ఓటర్లుంటే, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,37,319 ఓటర్లున్నారు. ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తిగా మారాయి. టీడీపీ, సిపిఐ, టీజేఎస్లు కాంగ్రెస్తో జతకట్టాయి. అంతా కలిసి ప్రజాఫ్రంట్గా ప్రజల్లోకి వచ్చారు. సీట్ల కేటాయింపుల్లోనే ఈ పార్టీలకు చాలా టైం గడిచిపోయింది. పొత్తుల లెక్కలతో ప్రచారం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టినా రంగంలోకి దిగిన తర్వాత అధికార పార్టీతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం హోరెత్తించారు. సోనియా, రాహుల్ సభతో ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫ్రంట్ పార్టీలతో కలిసి జనంలోకి వెళ్ళింది.
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఖుష్బూ, నగ్మా, విజయశాంతి అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఇక టీడీపీ పోటీ చేసింది 13 సీట్లలో అయినా గట్టిగానే ప్రచారం చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట్, హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. ఖమ్మంలో నామా తరఫున చంద్రబాబు రాహుల్తో కలిసి ప్రచారం చేశారు. వీళ్ళిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తిగా గమనించారు జనం. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో రాహుల్, చంద్రబాబు కలిసి ప్రచారం చేశారు. టీడీపీ తరఫున బాలకృష్ణ కూడా హైదరాబాద్, ఖమ్మంలో ప్రచారం చేశారు. హైదరాబాద్ లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. పోటీ చేసిన 13 స్థానాలు గెలిచేందుకు చంద్రబాబు పక్కా వ్యూహాలతో ముందుకెళ్లారు. చంద్రబాబు ప్రచారంలోకి ఎంటర్ అయ్యాక తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. రాను చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ప్రచారం మలుపు తిరిగింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్, బీఎస్పీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. చాలా చోట్ల వీళ్ళు కీలకంగా కూడా మారారు. కొన్ని చోట్ల ప్రధాన అభ్యర్థులకు తీవ్రమైన పోటీ ఇస్తుండగా ఇంకొన్ని చోట్ల గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో ఇండిపెండెంట్లు కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా ముందుకు వెళ్లారు. చాలా చోట్ల వీళ్ళు ప్రధాన అభ్యర్థుల గెలుపోటములను కూడా ప్రభావితం చేస్తారనే అంచనాలున్నాయి. కొన్ని ప్రజా సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులు కూడా ఒకటి రెండు చోట్ల ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ తరఫున ట్రాన్స్ జెండర్ చంద్రముఖిని బరిలో దింపింది. అయితే మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఈ సాయంత్రం 5 గంటలతోటి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇకంతా కూడా అభ్యర్థులందరూ కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయాల్సిందే. దాదాపుగా అంటే ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రచారం అయిపోయింది, గత 15 రోజులు కూడా నిద్ర లేకుండా, తర్వాత ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేశాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ ప్రయత్నాలు చేశాయి. ఈరోజు 5 గంటలతో ప్రచారం ముగిసింది. ఇక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, 13 నియోజకవర్గాలు. ఆ 13 నియోజకవర్గాలు కూడా 4 గంటలతో ప్రచారం ముగిసింది. 5 గంటలకు మిగిలిన 106 నియోజకవర్గాల ప్రచారం ముగిసింది. ఇక తర్వాత మిగిలింది ఎన్నికలే కాబట్టి 7వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కూడా పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఈసీ ఇప్పటికే కసరత్తు చేసింది. ఈరోజు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఏర్పాట్లపై ఈసీ రజత్ కుమార్ అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే, ఒక్కొక్కటిగా చూస్తే కనుక డిసెంబర్ 7న మొత్తం సెప్టెంబర్ 6న ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తర్వాత నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలలో టీఆర్ఎస్ అభ్యర్థులు కొంత ముందుగానే వారి అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగానే అంటే షెడ్యూలు ఆ టైంలో నుంచే వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళంతా కొంత ముందుగా ఉన్నారు. ఆ తర్వాత మహాకూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత సీట్ల పంపకంలో ఆలస్యమైనప్పటికీ కూడా ఈ 15 రోజుల నుంచి అంటే నామినేషన్లకు చివరి తేదీ 19వ తారీఖు, ఆ తారీఖు నుంచి కూడా పోయిన నెల 19వ తారీఖు నుంచి కూడా ఈ నామినేషన్ల ముగిసిన తర్వాత నుంచి వాళ్ళు ప్రచారం చేశారు. అంటే 15 రోజుల పాటు అటు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఇటు మహాకూటమి అభ్యర్థులు కావచ్చు, ఇతర పార్టీ అభ్యర్థులు కావచ్చు, పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇక ఈ ప్రచారం అంతా ముగిసింది కాబట్టి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటివరకైతే మొత్తం అభ్యర్థులు ఒకసారి కనుక చూస్తే 119 నియోజకవర్గాల్లో మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఆయా రాజకీయ పార్టీల నుంచి. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు 1306 మంది ఉన్నారు. తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ రాజకీయ పార్టీల నుంచి 515 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తంగా 1821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటి కూడా ఓటరు తమ ఓటాకు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఒకసారి ఓట్ల లెక్క చూస్తే 2,80,64,684 ఓట్లున్నాయి. ఓటర్లు ఉన్నారు, వీరందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును ఎల్లుండి వినియోగించుకున్నారు. అయితే గత ఎలక్షన్లో కనుక చూస్తే 68.5% అంటే 69% మాత్రం నమోదైంది. ఈసారి ఎక్కువగా నమోదు చేసేందుకు ఎలక్షన్ కమిషన్
ప్రయత్నాలు చేస్తుంది. దీంతో పాటుగా దివ్యాంగుల ఓటర్లకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. వారందరూ కూడా వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 450,000 మంది వీళ్ళు వికలాంగుల ఓటర్లు ఉన్నారు. వారందరితో కూడా ఓటు వేయించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. వీరందరూ కూడా సహాయకులుగా ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా నియమించింది. ఇక పోలింగ్ కేంద్రాలు ఒకసారి మనం చూస్తే 32,815 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొన్న అంటే కొంత ఓటర్లు పెరిగారు కాబట్టి దాదాపుగా ఒక 214 వరకు కొత్త పోలింగ్ కేంద్రాలు కావాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కోరారు. దీనికి దాదాపుగా 32,815 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీరికి కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నియమించింది. దాదాపుగా 1,60,500 మంది అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు 4 సిబ్బంది ఉంటారు. ఈ పోలింగ్ సిబ్బందిలో 1,60,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఒక భద్రత విషయానికి వస్తే కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి 279 కేంద్ర బలగాలు చేరుకున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసుల విషయానికి వస్తే పోలీసులు మన రాష్ట్రానికి చెందిన వారు 30,000, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి అంటే ఏపీ మినహా మిగతా రాష్ట్రాల నుంచి 18,000 మంది పోలీసులు వస్తున్నారు. అంటే 60 నుంచి 65,000 మంది పోలీసుల భద్రత ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటుంది. శాంతి భద్రతలో ఎక్కడ కూడా విఘాతం కలగకుండా అటు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల భద్రత, అదేవిధంగా మిగతా పోలింగ్ కేంద్రాలు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పిలుపునిచ్చింది. ఇక అభ్యర్థుల నియోజకవర్గాల అభ్యర్థుల సంబంధించి మొత్తం ఈవీఎంలు వీవీప్యాట్స్కు సంబంధించి కనుక ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పటికైతే 55,329 ఈవీఎంలు 111 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల ఎన్నికల కోసం తీసుకొచ్చారు. ఇందులో 20% అదనంగా పక్కకు పెట్టి ఉంచుతారంటే ఎప్పుడైనా ఎలక్షన్ జరిగేటప్పుడు ఈవీఎంలు మొరాయించినప్పుడు ఇంకొక 20% అదనంగా ఉన్నటువంటి ఈవీఎంలు వెంటనే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది అమరుస్తారు. ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా దానికి అదనంగా 20% మేర అటు వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంచుకుంది. ఇందులో 55,329 ఈవీఎంలు, తర్వాత వీవీప్యాట్లు వచ్చి 42,751. వీవీప్యాట్ల గురించి చెప్తే గతం అంటే మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీవీప్యాట్ను ఉపయోగించారు. ఒక అభ్యర్థి తనకు నచ్చినటువంటి ఒక ఓటరు తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసినప్పుడు 7 నిమిషాల పాటు డిస్ప్లే అవుతుంది, ఫలానా వ్యక్తికి నేను ఓటు వేశాను అనేది తెలుసుకునే విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అంటే ఎన్నికల ఓటింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కావచ్చు, లేదంటే ఇంకా ఫ్లయింగ్ స్కాడ్స్ కావచ్చు, అంటే ఎక్కడైనా ఎవరికైనా ఓటర్లకు ఇబ్బంది కలిగినా వెంటనే పోలీస్ వెళ్ళి వారందరినీ కూడా అంటే శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ విధంగా అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇక ఎక్కువ ఓటర్లు కలిగిన ఒకసారి నియోజకవర్గాలు కనుక చూస్తే షేర్లింగంపల్లిలో ఎక్కువ ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గంగా ఉంది. తర్వాత తక్కువ ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గం భద్రాచలంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక మిగతా అంటే దాదాపుగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చేసింది. 7 తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమని చెప్తున్నారు. ఇంకొక వైపు ఎలక్షన్ జరిగే రోజు ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కూడా ఒక మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసిన ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మొత్తం జిల్లాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ను పర్యవేక్షించేందుకు కూడా ఒక మానిటరింగ్ సెల్ ఉంది. ఈ వార్ రూమ్ ద్వారా వీరందరూ అధికారులందరూ కూడా వారందరూ గైడ్లైన్స్ ఇస్తూ జిల్లా ఎన్నికల అధికారికి గైడ్లైన్స్ ఇస్తూ ఎలక్షన్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.